Dear viewers, గతంలో నేను చేసిన వీడియోలకు మీ నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ స్ఫూర్తితోనే 10వ తరగతిలో జీవశాస్త్రంలోని మరొక పాఠం మీద ఈ వీడియోని తయారు చేస్తున్నాను. పాఠం పేరు పోషణ ఆహార సరఫరా వ్యవస్థ. జీవులన్నిటిలోనూ పెరుగుదల మరమ్మత్తు వంటి అనేక రకాల జీవక్రియలు జరుగుతుంటాయి. వాటికి ఆహారం అవసరం అవుతుంది. అదే విధంగా శరీరం యొక్క ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి కూడా ఆహారం అవసరం అవుతుంది. అమీబా లాంటి ఏకకణ జీవులతో మొదలుకొని బహుకణ జీవులైన మానవుల వరకు శరీరంలో పోషణ కోసము అనేక రకాల ఆహార పదార్థాలు అవసరమవుతాయి. అవేంటంటే పిండి పదార్థాలు, ప్రోటీన్లు, నూనెలు, కొవ్వులు, విటమిన్లు, ఇటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా మానవులకు కానీ ఇంకా ఇతర జీవులకు కానీ అవసరం అవుతాయి. మానవ శరీరంలో వివిధ కణాలలో జరిగే జీవక్రియలన్నిటికీ కూడా ఆహార సరఫరా అవసరము అవుతుంది. మరి ఈ ఆహార సరఫరా లేదా పోషణ అనేది కణం నుండి కణకు, కణానికి, అదేవిధంగా ఒక జీవి నుంచి ఇంకొక జీవికి ఈ పోషణ అనేది మారుతూ ఉంటుంది. పోషణ లేదా ఆహార సరఫరా జరిగే విధానాన్ని బట్టి ఈ పోషణను మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, లేదా పోషణ జరిగే విధానాన్ని బట్టి జీవులను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అదేంటంటే స్వయం పోషకాలు, ఉదాహరణ మొక్కలు, పరపోషకాలు, ఉదాహరణ జంతువులు. స్వయం పోషకాలు అంటే తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకోగలిగే జీవులను స్వయం పోషకాలు అంటారు. మొక్కలు తమ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోగలుగుతాయి. పరపోషకాలు అంటే ఆహారం కోసము ఇతర జీవులపైన, అదేవిధంగా మొక్కలపైన ఆధారపడే వాటిని పరపోషకాలు అని అంటారు. ఉదాహరణకి జంతువులు తమ ఆహారాన్ని తాము స్వయంగా తయారు చేసుకోలేదు కాబట్టి జంతువులు ఆహారం కోసము మొక్కలపైన, అదేవిధంగా చిన్న జంతువులపైన ఆధారపడి ఉంటాయి. స్వయం పోషణలో మొక్కలు కొన్ని రసాయన పదార్థాలను ఉపయోగించుకొని అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అవి ఏంటంటే నేలలో నుంచి నీటిని, ఖనిజ లవణాలను, అదేవిధంగా గాలిలోని కొన్ని వాయువులను ఉపయోగించుకొని కాంతి శక్తి సమక్షంలో అవి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఎటువంటి ఆహార పదార్థాలు అంటే ముఖ్యంగా పిండి పదార్థాలను అవి తయారు చేసుకుంటాయి. అంతేకాకుండా మాంసకృతులు, కొవ్వులు, ఇటువంటి వేరే ఆహార పదార్థాలను కూడా మొక్కలు తయారు చేసుకుంటాయి. ఈ మొక్కలు తయారు చేసిన ఈ ఆహార పదార్థాల మీదనే జీవరాశులు, మానవులు, ఇతర జంతువులన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మొక్కలలో జరిగే అనేక జీవక్రియలలో కిరణజన్య సంయోగ క్రియ అనేది ప్రధానమైన ప్రక్రియ. ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని తాము తయారు చేసుకుంటాయి. ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియ గురించి వివరంగా తెలుసుకుందాము. మొక్కల యొక్క ఆకులలో పత్రహార్తం అనే ఆకుపచ్చని వర్ణ పదార్థం ఉంటుంది. ఈ ఆకుపచ్చని వర్ణ పదార్థాన్ని ఉపయోగించుకొని కాంతి శక్తి సమీపంలో మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో కొన్ని సరళమైన పదార్థాలు అంటే గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ వాయువుని, నేలలోని నీటిని ఉపయోగించుకొని సంక్లిష్టమైన ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో అనేక దశలలో జరిగి మధ్యస్థ సమ్మేళనాలు అనేకం ఏర్పడినప్పటికీ చివరిగా మనకి ఏర్పడే ప్రధానమైన ఆహార పదార్థం ఏంటంటే కార్బోహైడ్రేటు. వాన్ నీల్ అనే శాస్త్రజ్ఞుడు 1931వ సంవత్సరంలో ఈ కిరణజన్య సంయోగ క్రియ పైన పరిశోధనలు చేసి ఆయన తెలియజేసిన విషయం ఏంటంటే మొక్కలు పత్రహారితాన్ని ఉపయోగించుకొని కాంతి శక్తి సమక్షంలో నేలలో నుంచి నీటిని,
గాలిలో నుంచి కార్బన్ డయాక్సైడ్ వాయువును ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్ ని తయారు చేసుకుంటాయి అని తెలియజేశాడు. ఆ విషయాన్ని ఈ సమీకరణ రూపంలో తెలియజేశాడు. ఈ సమీకరణంలో ఏం తెలుస్తుందంటే కార్బన్ డయాక్సైడ్ వాయువు అంటే CO2 తర్వాత నీరు అంటే H2O ను కాంతి సమక్షంలో పతనహరితంలో కంబైన్ చేసుకొని అక్కడ ఏమనిపిస్తుందంటే CH2O అంటే ఇది ఒక కార్బోహైడ్రేట్ అణువు తర్వాత నీరు మరియు ఆక్సిజన్ అణువులు ఏర్పడతాయని ఆయన ఈ సమీకరణ రూపంలో తెలియజేశాడు. తర్వాత వాన్ నీల్ శాస్త్రజ్ఞుడు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద కిరణజన్య సమక్రియ ఏ విధంగా జరుగుతుంది అని ప్రయోగాలు చేసి ఆయన తెలియజేసిన విషయం ఏంటంటే ఈ బ్యాక్టీరియాలో కిరణజన్య సమక్రియలో నీటి అణువు బదులు హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే H2S అది ఉపయోగించుకుంటుందని ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ ఏర్పడుతుందని ఆయన భావించాడు. అదే విధంగా మొక్కలలో కూడా కిరణజన్య సమక్రియ ఇదే విధంగా జరుగుతుందని ఆయన తెలియజేశాడు. రాబర్ట్ హిల్ జరిపిన ప్రయోగంలో ఆక్సిజన్ అణువు విడుదలవుతుందని నిరూపించబడిన తర్వాత కిరణజన్య సమక్రియకి చివరగా ఫైనల్ ఈ సమీకరణం అనేది ప్రతిపాదించబడింది. ఈ కిరణజన్య సమక్రియ సమీకరణంలో 6 కార్బన్ డయాక్సైడ్ అణువులు 12 నీటి అణువులతోటి కాంతి శక్తిని ఉపయోగించుకుంటూ పతనహరితం సమక్షంలో చర్య జరిపి C6H12O6 అంటే గ్లూకోజ్ అణువు మరియు నీటి అణువులు తర్వాత ఆక్సిజన్ వాయువు విడుదలవుతుందని ఈ సమీకరణ రూపంలో ప్రతిపాదించబడింది. ఈ విధంగా మొక్కలు కిరణజన్య సమక్రియలో కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటాయి. ఇవే కాకుండా ఇతర ఆహార పదార్థాలను కూడా తయారు చేసుకుంటాయి. అవి ఏంటంటే ప్రోటీన్లు, లిపిడ్లు మొదలైన ఇతర పదార్థాలను తయారు చేసుకుంటాయి. కానీ జంతువులలో ఆహారాన్ని తయారు చేసుకునే ఈ విధమైన ప్రక్రియలు కానీ అంతరంగం కానీ లేకపోవటం వల్ల చాలా వరకు జంతువులు ఆహారం కోసము మొక్కల మీద ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా చిన్న జంతువులపైన ఆహారం కోసం ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు కిరణజన్య సమక్రియ పాఠం గురించి తెలుసుకునే ప్రక్రియలో మనము ఒక చిన్న కృత్యం ద్వారా ఆకులలో పిండి పదార్థం ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకుందాము. ఈ కృత్యంలో మనం చిన్న ప్రయోగం చేస్తాము. ఆ ప్రయోగంలో కావలసిన పదార్థాలు ఏంటంటే మీథైలేటెడ్ స్పిరిట్ అవసరం అవుతుంది, తర్వాత ఎండలో ఉన్న మొక్క యొక్క ఒక ఆకు అవసరం అవుతుంది, తర్వాత బీకరు, ట్రైపాడ్ స్టాండ్, త్రిపాది, తర్వాత బున్సన్ బర్నర్, ఇవన్నీ కూడా ఈ ప్రయోగానికి కావలసిన సామాన్లు. ఈ ప్రయోగంలో మనం ఏం తెలుసుకుంటామంటే ఆకులలో పిండి పదార్థం ఉంటుంది అన్న విషయాన్ని మనము తెలుసుకుంటాము. దీనికోసము ఎండలో పెరిగే మొక్క యొక్క ఒక ఆకుని తీసుకుంటాము. ఈ ఆకుని మొదటగా నీటిలో మరిగిస్తాము. మరిగించిన తర్వాత ఒక పరీక్షణార్క లోపల మీథైలేటెడ్ స్పిరిట్ ని తీసుకొని ఆ ఆకును అందులో ఉంచాలి. తర్వాత ఈ పరీక్షణార్కను వేరొక బీకర్లో నీటిని తీసుకొని ఆ నీటి లోపల ఈ పరీక్షణార్కను ఉంచుతాము. ఈ బీకర్ను త్రిపాది మీద ఉంచి దాని కింద బున్సన్ బర్నర్ను ఉంచి బున్సన్ బర్నర్ సహాయంతో ఈ బీకర్ను వేడి చేస్తాము. ఇట్లా వేడి చేసినప్పుడు ఆకులో ఉన్న పతనహరితము తొలగించబడి అది పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఆకును పరీక్షణార్కంలో ఉంచి కాసేపు మరిగించిన తర్వాత ఈ ఆకును బయటకు తీసి పెట్రీ డిష్లు లేదా వాచ్ గ్లాస్ లోపల ఉంచాలి. ఈ వాచ్ గ్లాస్ లో ఉంచిన ఆకుపైన మనకి ఇంక్ ఫిల్లర్ సహాయంతో కొన్ని చుక్కలు అయోడిన్ ద్రావణాన్ని మనం ఆకు మీద పోసినట్లయితే అప్పుడు ఈ ఆకు అనేది నీలి నలుపు రంగులోకి మారుతుంది. నీలి నలుపు వర్ణంలోకి మారటం
బట్టి ఏం తెలుస్తుందంటే ఆకులలో పిండి పదార్థం తయారవుతుందన్న విషయము తెలుస్తుంది. తర్వాత వీడియోలో కిరణజన్య సంయోగ క్రియకి కావాల్సిన వేరు వేరు కారకాలను ప్రయోగాల రూపంలో మనము తెలుసుకుంటాము.